अयो మూలిగైన అక్క మీద తాటికాయ పడ్డట్టు ఇప్పటికే పుట్టడు బాధలున్న పెద్దాయనకు ఇంకో బాధ వచ్చి పాడైందుల్లా. మొన్ననే ఎన్నికలలో ఓడిపోయి ఖాళీగా ఇంట్లో ఉంటే గదే ఇప్పుడు దావకాన పాలు చేసిందుల్లా. సార్ కిస్మతు ఈ ఏడాది అయితే అస్సలే మంచిగా లేనట్టున్నది పోర్రి. మాజీ ముఖ్యమంత్రి బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ సారు నిన్న రాత్రి ఎర్రవల్లిలో ఉన్న ఫామ్ హౌస్ బాత్రూంలో జారిపడ్డాడు. ఆయన కాలుకు దెబ్బ తాకుడుతోనే అర్ధరాత్రి 2 గంటలకు ఆయనను సోమాజిగూడ యశోద దావఖానకు తీసుకుపోయిర్రు. కేసీఆర్ సారు తుంటి ఎముకకు దెబ్బ తాకిందని డాక్టర్లు చెప్పిర్రు. శాస్త్రచికిత్స అవసరమవుతుందని చెప్పిర్రు వైద్యులు. ఇక ఆయన పానం అయితే మంచిగానే ఉన్నదని చెప్పిర్రట. ఇక ఈ ముచ్చట తెలుసుడుతోనే కేసీఆర్ కుటుంబ సభ్యులు యశోద దావఖానకు పోయిర్రట. కేటీఆర్, హరీష్ రావు, కవిత దావఖానకు పోయి డాక్టర్లతోని మాట్లాడిర్రట. ఇక ఇవాళ పొద్దుగాల సిటీ స్కాన్ తోనే ఇంకా కొన్ని పరీక్షలు చేసిర్రట. ఆయన ఎడమ తుంటికి ఫ్రాక్చర్ అయ్యింది, తుంటిని రీప్లేస్ చేయాల్సి ఉందని చెప్పిర్రట. ఇక ఇటువంటి కేసులల్లా కోలుకోనికే 6 కెళ్ళి 8 వారాల సమయం పడుతుందని డాక్టర్లు చెప్పిర్రట. ఆర్థోపెడిక్, అనస్థీషియా, జనరల్ మెడిసిన్, పెయిడ్ మెడిసిన్ విభాగాలకు చెందిన మల్టీ డిసిప్లినరీ టీమ్ ఆయనను పర్యవేక్షిస్తుందట. ఇక ఈ ముచ్చట తెలుసుకున్న ప్రధాని మోదీ సారు కేసీఆర్ సారు తొందరగా కోలుకోవాలని ట్విట్టర్ పిట్టలా ట్వీట్ చేసిండు. అట్లనే ఆయన కొడుకు కేటీఆర్, బిడ్డ కవిత కూడా ట్వీట్ చేసింది. ఇక సీఎం రేవంత్ సార్ కూడా తొందరగా కోలుకోవాలని ట్వీట్ చేసిండు. కేసీఆర్ సార్ ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీని ఆదేశించిండట రేవంత్ సారు.